ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. కీర్తనలు 91:4. నీతిమంతునికి ఆశ్రయం కలదు, యెహోవాయే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన స్నేహితుడు. ఆయన సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. దేవుని సత్యము కేడమును డాలనై ఉన్నది. ఏ శత్రువు నీ మీదికి రాలేడు. నీతో వాదించువారు మాయమైపోదురు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ కుడి ప్రక్కన 1,000 మంది పడినను, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను యాక్సిడెంటు, అపాయము, కీడు నీ యొద్దకు రాదు. మానక దేవుని స్తుతించు, నిత్యము దేవునికి ప్రార్థించు, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించు. గలిబిలి నీ లయపరిచి దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయమును దయచేయును. దేవుడు తన పరలోక రాజ్యములో నీకు నివాస స్థలమును దయచేయునుగాక. ఆమేన్.